तिथि शिवालया ओम अरुणाचलेश्वराय नमः। ओम नमो भगवते श्रीरमणाय। ओम सुंदरेशाय नमः। श्री शिवनिधि शिवालयाल कार्यक्रमंलो अरुणाचल कार्तीक दीपोत्सवं एडो रोजु सायंत्रं ఈ రోజు జరిగే ఉత్సవంలో పంచమూర్తులను అలంకరించడానికి అనేక పూమాలలను సిద్ధం చేస్తారు. వినాయకుడు, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు, సోమాస్కంద మూర్తి, అపీత కుజాంబ, చండీశ్వరులను విశేషంగా పండ్లతో అలంకరిస్తారు. ఆ అలంకరణను దర్శించడానికి భక్తులు ఆరాటపడుతూ ఉంటారు. కళ్యాణ మండపం అంతా భక్తులతో రద్దీ పెరిగిపోతుంది. ఆలయ పూజారులు పండ్లను నైవేద్యాలను తీసుకుని కళ్యాణ మండపానికి వస్తారు. పంచమూర్తులకు ధూపదీప నైవేద్యాలను సమర్పించి వేద మంత్రాలు దేవారాలతో మండప పూజ ఈరోజు అత్యంత విశేషంగా నిర్వహిస్తారు. అలా పూజాదికాలు ముగిసిన అనంతరం పంచమూర్తులలో మొదటిగా వినాయకుడు, చండీశ్వరుడు, ఆ వెనక వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు అనేక వాయిద్యాలతో కళ్యాణ మండపం నుండి బయటకు వస్తారు. ఆ వెనక సోమస్కందమూర్తి అనేక వాయిద్యాలతో తరలి వస్తుంటే, ఆ వెనక అపీతు కుజాంబ అనుసరిస్తుంటే అది వీక్షించే భక్తులు పారవశంలో మునిగిపోతారు. అలా పంచమూర్తులు యాగశాల వద్దకు వచ్చి కర్పూర హారతులు అందుకుని యాగశాలలో ఉన్న అరుణాచలేశ్వరుడి శక్తిని బొట్టుగా అలంకరించుకుంటారు. జనసందోహంతో పంచమూర్తులు మేళతాళాల మధ్య ఆనంద తాండవంతో ఆలయ ఈశాన్య గోపురం నుండి బయటికి వస్తుంటే భక్తులు ఆ ఆనంద తాండవాన్ని దర్శించాలని ఎంతో ఆతృతతో ఉంటారు. ప్రతిరోజు సోమస్కందమూర్తి రాజగోపురం ముందుండే మండపంలో ఉన్న వాహనాన్ని వెనక నుండే అధిరోహిస్తారు. కానీ ఈరోజు
కల్పవృక్షం ప్రత్యేకమైనది, విశేషమైనది. స్వామి ఆనంద తాండవంతో మండపం ముందుకు వచ్చి వెనకకు వెళ్తూ కల్పవృక్షాన్ని అధిరోహించే విధానాన్ని తలకించిన భక్తులు ఆనందాశ్చర్యాలతో మునిగిపోతారు. స్వామి ఆసీనులైన కల్పవృక్షం క్రింద మహాభక్తులైన జ్ఞానసంబంధర్, అప్పర్, సుందరర్, మాణిక్య వాచకరు కొలువుదీరి ఉంటారు. సోమాస్కంద మూర్తి కల్పవృక్షాన్ని అధిరోహించగానే దర్శించేవారి ఆనందానికి అవధులు ఉండవు. అపీత కుచాంబ కామధేనువు వాహనంపై ఆసీనులవుతారు. కల్పవృక్షం కామధేనువుని దర్శించిన ప్రతి ఒక్కరి కోరిన కోరికలను తీరుస్తాయి. కానీ ఈరోజు ఈ వాహన సేవను దర్శించుకునే ప్రతి భక్తుడు కోరిన కోరికలు తీర్చడమే కాకుండా కోరని జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తారు అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కల్పవృక్షం యొక్క వైభవం స్వర్గంలో దర్శించుకోవాలంటే మానవులకి ఎలా సాధ్యమవుతుంది? కానీ ఈ క్షేత్రంలో కల్పవృక్ష వాహనాన్ని దర్శించగానే స్వర్గంలో ఉన్న కల్పవృక్షం ఎంతటి వైభవోపేతంగా ఉంటుందో అవగతమవుతుంది. కామధేనువు వాహనాన్ని దర్శించిన భక్తులు పారవశ్యంలో రెండు చేతులు జోడించి నమస్కరించకుండా ఉండలేరు. మేళతాళాలతో, తిరుచిహ్నాలతో పంచమూర్తులు తమ తమ వాహనాలపై కొలువుదీరి వస్తుండగా అనేక మంది భక్తులు చేతులు జోడించి పరమాత్మకు శరణాగతి చెందుతారు. తమిళనాడు రాష్ట్రంలోనే కాక అనేక దేశాల నుంచి భక్తులు పరమాత్మను దర్శించడానికి ఇక్కడికి వస్తారు. ఇప్పుడు ఈ ఇద్దరు భక్తులు శ్రీలంక నుంచి కేవలం కల్పవృక్షం కామధేనువు వాహనాలు అధిరోహించిన అరుణాచలేశ్వరుడు అద్భీత కుచాంబ యొక్క దర్శనం చేసుకోవడానికి వచ్చారు.
శివభక్తుల దేవారాలతో వాయిద్యాలతో మాడవీధులు కలకల్లాడిపోతూ ఉంటాయి. పంచమూర్తులు అలా మాడవీధులను చుట్టి వచ్చేసరికి రాత్రి అవుతుంది. అరుణాచల కార్తీక దీపోత్సవంలో అత్యంత వైభవంగా జరిగే వృషభవాహన సేవను రేపు ఉదయం సాయంత్రం దర్శించుకుని భక్తులందరం తరించిపోదాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. అరుణాచల శివ అరుణాచల. శివ.